నగరం వెనీస్ ను తలపిస్తోంది. మొత్తం నగరం నీట మునిగిపోయింది. చెన్నైలో సహాయ చర్యలు ముమ్మరం చేసిన నేవీ ఏరియల్ సర్వే నిర్వహించింది. సైదాపేట, జఫర్ఖాన్పేట, కొత్తూరుపురం ప్రాంతాలు నీట నానుతున్నాయి. వీధుల్లో పెద్ద మొత్తంలో నీరు నిలిచిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
చెన్నై మహానగరం వెనీస్ ను తలపిస్తోంది. మొత్తం నగరం నీట మునిగిపోయింది. చెన్నైలో సహాయ చర్యలను ముమ్మరం చేస్తున్న నేవీ ఏరియల్ సర్వే నిర్వహించింది. సైదాపేట, జాఫర్ ఖాన్ పేట, కొత్తూరుపురం ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి. వీధుల్లో పెద్ద మొత్తంలో నీరు నిలిచిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చెన్నై మహానగరం వెనీస్ ను తలపిస్తోంది. మొత్తం నగరం నీటిలో నానుతోంది. చెన్నైలో సహాయ చర్యలు ముమ్మరం చేసిన నేవీ ఏరియల్ సర్వే నిర్వహించింది. సైదాపేట, జాఫర్ ఖాన్ పేట, కొత్తూరుపురం ప్రాంతాలు నీట మునిగాయి. వీధుల్లో పెద్ద మొత్తంలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇటు నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అందిస్తున్నారు. అలాగే ఇప్పటికే చాలామందిని సహాయక శిబిరాలకు తరలించారు. కేవలం మొదటి రెండు అంతస్తుల్లో ఉన్న వాళ్ళు తప్ప కింద వాళ్ళు అసలు బయటికి రాలేని పరిస్థితి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతున్న పరిస్థితి. ఎంతో కొంత వాన తెరిపించింది ఉదయం నుంచి అనుకుని, కొంత తెరిపించిందన్న పరిస్థితుల్లో మళ్ళీ సుమారుగా గంట సేపు చెన్నై మహానగరాన్ని వాన తడిపేసింది. మళ్ళీ చెరువులను తలపిస్తూ కనీసం పడవలు తప్ప నడిచి వెళ్లే పరిస్థితి కూడా కనిపించలేని దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇళ్లలోకి మొత్తం నీరు చేరుకుంది. ఇటు అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా నీరు చేరుకోవడం, కేవలం పైనుంచి మాత్రమే నించుని ఏం జరుగుతుందో చూసే పరిస్థితి తప్ప కిందికి వచ్చే పరిస్థితి లేదు. ఇటు నిత్యావసర వస్తువులు అందే పరిస్థితి లేదు. ఎంతో కొంత సహాయం చేసేవాళ్ళు ఆహారం ఇవన్నీ అందిస్తూ ఉన్నా పూర్తి స్థాయిలో అందరికీ అక్కడ అందని పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అదనుగా అక్కడ వ్యాపారస్తులు కూడా తెచ్చిపోతున్న పరిస్థితి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క పాల ప్యాకెట్ 100 నుంచి 150 రూపాయలు కూడా అమ్ముతోన్న పరిస్థితి చెన్నైలో మనం చూడొచ్చు. మనం చూస్తున్న దృశ్యాలు చెన్నై మహానగరం ఎంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందో కళ్ళకట్టినట్టుగా కనిపిస్తోంది. నేవీ చేసిన, ఇండియన్ నేవీ చేసిన ఏరియల్ సర్వేలో పూర్తిగా వెనీస్ మహానగరంలో నీట మునిగిన ఒక నగరంలాగా చెన్నై ఉన్న పరిస్థితి.